తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తిగా మారింది ప్రధాన పార్టీలు సవాల్గా తీసుకొని పోరాడడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో నమోదైంది నాగార్జున సాగర్ మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఏడు సార్లు గెలిచారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సాగర్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది జానారెడ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నరసింహయ్య విజయం సాధించారు అయితే గత డిసెంబర్ ఒకటిన అనారోగ్యంతో నరసింహయ్య చనిపోయారు దీంతో నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఘోర ఫలితాలు చవిచూసిన కాంగ్రెస్ తమకు పట్టుకున్న నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జానారెడ్డిని మరోసారి బరిలోకి దింపింది టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నరసింహయ్య తనయుడు భగత్ పోటీ చేశారు బీజేపీ మాత్రం జనరల్ సీట్లో గిరిజన వ్యక్తిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది మూడు పార్టీలు తమ బలగాన్నంతా సాగర్లోనే మోహరించి ప్రచారం చేశాయి కరోనా వైరస్ భయపెడుతున్న అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు సీఎం కేసీఆర్ కూడా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు సాగర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేలకు పైగా ఓటర్లు ఉండగా ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది రెండు లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి పోలింగ్ శాతం పెరగడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం ఎవరికి గండం అనే చర్చ సాగుతోంది ప్రభుత్వానికి మద్దతుగాని పోలింగ్ శాతం పెరిగిందని అధికార పార్టీ ధీమాగా ఉండగా ప్రజా వ్యతిరేకత వల్లే ఓటర్లు కసిగా ఓటేశారని కాంగ్రెస్ అంచనా వేస్తుంది బీజేపీ మాత్రం గెలుపు రేసులో ఉండకపోయినా గౌరవప్రదంగానే ఓట్లు సాధిస్తామని చెబుతోంది నాగార్జున సాగర్పై ఆరా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్లో సంచలన ఫలితం కనిపిస్తోంది ఎన్నికల్లో సర్వేలో ఆరా సంస్థకు మంచి పేరుంది గతంలో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి నాగార్జున సాగర్లో టీఆర్ఎస్దే విజయమని ఆరా సంస్థ సర్వేలో తేలింది అయితే అందరూ అనుకున్నట్లుగా కాకుండా కారు పార్టీకి సాగర్లో భారీగానే ఓట్లు రానున్నాయి టీఆర్ఎస్కు యాభై పాయింట్ నలభై ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై మూడు శాతం ఓట్లు రానున్నాయి బీజేపీ కేవలం ఆరు పాయింట్ ముప్పై ఒకటి శాతం ఓట్లతో డిపాజిట్ కోల్పోనుందని ఆరా ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది ఇతరులకు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఓట్లు రానున్నాయి ఆరా సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ కంటే కు దాదాపు పది శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి అంటే దాదాపు ఇరవై వేల ఓట్లతో నోముల భగత్ సాగర్లో గెలవబోతున్నారని ఆరా సంస్థ సర్వేలో తేలింది మూడు శాతం ఓట్లు అటు ఇటుగా వేసుకున్న పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల తేడాతో నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ గెలవబోతుంది